Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Kompa Munchedi Ilanti Vale Chandrababuku Setruvulu Ekado Leru Ayana Pakkane Unnaru Ekado Hyderabadlo Vyaparam Chesukuntu Akkada Taxlu Kadutu AP Pai Pettanam Cheyalanukune Varitone Chandrababuku Samasyaga Marindani Cheppali ప్రముఖ వ్యాపారులు సినీ నిర్మాతలు దర్శకులు చంద్రబాబుకు వత్తాస్ పలకడం ఇప్పటి నుంచి మొదలు కాలేదు. ఎన్టీఆర్ను దించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు తెలివిగా సినిమా ఇండస్ట్రీని తన వైపునకు తిప్పుకున్నారు. తాను అధికారంలో ఉండగా వారికి ఇతోధిక సాయం చేస్తుండటంతో చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు వీరంతా ఆయన వైపు నిలుస్తారు. అదే ఆయనకు ఇప్పుడు ఇబ్బందిగా మారిందని చెప్పక తప్పదు. చంద్రబాబు ఒక సామాజిక వర్గం నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తొలి నుంచి ప్రచారం ఉంది. వైసీపీ అందుకనుగుణంగా కమ్మ సామాజిక వర్గం నేతలు లబ్ధి పొందిన వైనాన్ని హైలైట్ చేస్తూ వచ్చింది. అయితే అధికారంలోకి రావాలంటే వైసీపీ టీడీపీలకు వారి సామాజిక వర్గాలు ఒక్కరే మద్దతిస్తే సరిపోదు. ఆ విషయం పార్టీ అధినేతకు తెలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలంటూ అందరినీ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇక చంద్రబాబు అయితే అధికారంలో లేకపోతే విలవిల్లాడిపోయేవారు కొందరున్నారు. వారిలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, మరో చిత్ర నిర్మాత అశ్విని దత్తులు ఇద్దరూ ముందు వరుసలో ఉంటారు. సినీ పరిశ్రమలో వ్యక్తుల కంటే రాజకీయ నేతలుగా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాఘవేంద్రరావుకు ఎస్విబిసి చైర్మన్ పదవి ఇచ్చి చంద్రబాబు ఆయనను గౌరవించారు. రాఘవేంద్రరావు ఇటీవల తెనాలిలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. టీడీపీ మళ్లీ రావడం ఖాయమని, చంద్రబాబు సీఎం కావడం రాష్ట్రానికి అవసరమని ఆయన చెప్పారు. నిజానికి రాఘవేంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వ్యాపారం చేయరు. ఆయన బిజినెస్ అంతా తెలంగాణలోనే. చంద్రబాబు రావాలని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలోనే వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలలో గెలిస్తే తిరిగి తనకు నామినేటెడ్ పదవి లభించవచ్చన్న ఆశ కావచ్చు. తాజాగా అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీకి ఇబ్బంది పెట్టేవే. వైసీపీ హయాంలో తిరుమల సర్వనాశనం అయిందన్నారు. అక్కడ జరగని పాపం లేదని, జరుగుతున్న అన్యాయాలను చూడలేమని అన్నారు. ఏమైందో, ఎందుకయిందో, అన్యాయాలేంటో మాత్రం చెప్పలేదు. కానీ తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అశ్విని దత్ వ్యాఖ్యానించారు. అశ్విని దత్ వ్యాపారాలు, నివాసమంతా హైదరాబాదులోనే. ఆయన కారు కొన్నా తెలంగాణలో కొంటారు, ఇల్లు కొన్నా అంతే. అక్కడి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కృష్ణా జిల్లా స్వస్థలమైన అశ్విని దత్ హైదరాబాదులో ఉంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం యావగింపుగా మారాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించాలంటే వారు పార్టీ సభ్యత్వం పుచ్చుకోవడమే బెటర్. ఇలాంటి వారితోనే టీడీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారిందని చెప్పక తప్పదు.